ఇక్కడున్న ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. అందులోంచి ఒక మంచి క్రియేటివిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆయన చుట్టుపక్కల, దాంట్లోంచి మంచి క్రియేటివ్ అవుట్పుట్ దొరుకుతూ ఉంటుంది. సో మళ్ళీ 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 ఆయనతో కలిసి పనిచేయాలని అనిపించేంతలాగా ఆయన మళ్ళీ మైమర్పిస్తారు, మంత్రముగ్ధులను చేస్తారు. సో అలాంటి ఒక కెమిస్ట్రీ ఒక హీరోతో ఉంటే ఎంత బాగుంటుంది. ఒక స్టార్ పవర్ ఉన్నటువంటి హీరో ఒక మంచి బలమైన సబ్జెక్ట్ని పరిపూర్ణంగా మనసావచకరంగా నమ్మి చేస్తే ఎలా ఉంటుంది అన్నది మనకి ఈ సినిమా ద్వారా తేట తెల్లమైంది. మంచి సబ్జెక్టు అంటే ఇవాళ కాలంలో సినిమా యొక్క, మన తెలుగు సినిమా యొక్క పరిస్థితి మంచి మంచి స్క్రిప్ట్స్కి అనుకూలంగా, చిన్న సినిమాలు అయితే పెద్ద సినిమాలు అయితేనేమి ఒక విభిన్నమైన ధోరణిలో మనం వెళుతూ ఉన్నాం. వాటికి తగ్గటటువంటి ఆదరణ ప్రజల నుంచి లభిస్తుంది. మీరు మంచి సినిమాలు తీస్తే మేము ఆదరిస్తాం అనేటువంటి ఒక పద్ధతిలో మన ప్రేక్షకులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆ వరవడిలో ఒక స్టార్ పవర్ ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే విజయం ఏ స్థాయిలో ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది అన్నదానికి సినిమా గొప్ప తార్కాణంగా భావిస్తాను. మా త్రివిక్రమ్ గారు ఆకు తిను పోక తిను అన్నా కానీ, తగితే తప్పేంటి బాలరెడ్డి అన్నా కానీ, అసలు వేరుకోవాలి. సినిమా మొత్తం ఆణిముత్యాలు ఉన్నాయి. ఆ రోజు పడితే కత్తి పట్టడం అవసరము, ఈరోజు అవలక్షణం అని చెప్పింది. అయితే క్లైమాక్స్లో డైలాగులు అయితేనేమి చాలా 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 హృదయానికి హత్తుకునేలాగా, ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం ఏం పాలించిపించిన వాళ్ళు పాలించలేరా అని చెప్పేసి ఆడవాళ్ళని ముందు పెట్టి ఒక ఉమెన్ పవర్ని అండర్లైన్ చేసి ఎత్తి చూపిస్తూ వాళ్ళ మూలంగా కథ నడిపించడం అన్న ఆలోచన ఆయనకి రావడం. సో అదాన్ని హీరో గారు ఒప్పుకుని బలసామర్థ్య బలంగా నమ్మి ముందుకు తీసుకెళ్ళటం గొప్పదైనటువంటి విజయానికి కారణమైన బలమైన ఇరుసులుగా భావిస్తాను నేను. దట్ ఈస్ ది పివోటల్ పాయింట్. అదే కొత్తదనంగా కూడా ఉంది. సో ఇంకా ఆయన ఇప్పుడు ఎంచుకున్నట్టే మంచి డెకరేషన్ ఎంచుకున్నారు. ప్రకాష్ గారు అయితేనేమి, పిఎస్ వినోద్ గారు అయితేనేమి, మా తమ్మనైతేనేమి, మా ముఖ్యంగా అప్పుడప్పుడు అడపదడప సెట్స్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళని చుట్టమే కానీ త్రూ అవుట్ ది సినిమా నేను మా తమ్ముతో ట్రావెల్ చేశాను. నభూత నభవిష్యత్తు ఇంతలాగా ఎప్పుడూ సినిమా కష్టపడతాడు, బట్ ఈ సినిమాకి ఏదో ఒక పూనకం వచ్చినట్టు ఒక ఉద్రేకంతోనూ ఒక కసితోనూ పనిచేశాడు తమన్ను. అతని కష్టానికి తగిన ఫలితం సాక్షాత్ వాళ్ళ గురువుగారు మణిశర్మ గారికి మన షోవే చూపిస్తే ఎంతలా మెచ్చుకున్నాడు, ఎంతలా కౌగులించుకున్నాడు, ఆయన ఎంతలా ఆశీర్వదించాడు. సో మణిశర్మ లాంటి ఒక ఆయన లాంటి ఒక టెక్నీషియన్ను అభినందించడం అంటే నిజంగా తమను ఎంత పొంగిపోయాడు. ఆ రోజు అతని కష్టం అణువణువు కనపడుతుంది. ముఖ్యంగా ఆ పాటని ఫ్లూట్ బిట్లో వాయించడం అనేది బ్యాక్గ్రౌండ్లో వాడటం అనేది, నిద్రని ఇరిచేసి రెప్పల్ని తెరిచానన్న మాట, ఫ్లూట్ బిట్లు వాడాలని ఆలోచన గొప్పగా ఉంది. ఒక ఇళయరాజ గారి స్థాయి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటున్నట్టు అనుభూతి కలిగింది. ఫ్రేమ్ 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 అంటే విడిగా సినిమా దృశ్యము ఇటు వినేటటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండుగా లేవు. యాక్చువల్గా మమేకమైపోయి సినిమాలోకి లీనమైపోయేంతలా చేశాడు. తన కష్టాన్ని తగిన ఫలితాలను లభించింది. పర్సనల్ నోట్లో తమ్ముడిగా భావించే తమ్మునికి ఇలాంటి ఒక గొప్ప సినిమాతో ఒక అనుబంధం కలగటం, అతని పనికి తగినటువంటి గుర్తింపు రావడం అనేది చాలా చాలా సంతోషించే విషయం. నేను ఇక పేరు పేరుగా ఆర్టిస్టులు అయితే జగపతి బాబు గారు నాకు నిద్రలో నిజంగా ఆ రోజు కళ్ళు వచ్చారు. జగపతి బాబు గారు ఆ సినిమా చూసిన రోజు రాత్రి అంతలా భయపెట్టారు. ఆయన చిన్నవాళ్ళైనా కానీ నవీన్ అయితేనేమి, శత్రు అయితేనేమి, ముఖ్యంగా ఆవిడ జేజీ క్యారెక్టర్ చేసిన ఆవిడైతేనేమి, రకరకాలు అందరూ ఒక్క సీన్ చేసిన బ్రహ్మాజీ గారు, బ్రహ్మాజీ గారు వాళ్ళు వస్తే అసలు కౌగులించుకున్నాను అంత ఆతృతగా ఉన్నాను. యాక్చువల్గా అంత బాగా చేశారు ఒక్క సీన్ అయినా కానీ. సో ఏం చెప్తాను నేను, ఒక మంచి సినిమాలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 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 మా స్వామి త్రివిక్రమ్ గారితో పనిచేయాలి, అంతకు మించిన ప్రీతముడితో పనిచేయాలి. ముఖ్యంగా మళ్ళీ చెప్పి నేను వాతావరణం బరువెక్కించదలుచుకోలేదు కానీ ఆ రోజు మీరు డెసిషన్ తీసుకుని ఒక ఫోన్ చేశారు, వెంటనే తమ్ముని నేను అందరినీ పిలిపించాను అని చెప్పేసి చెప్తూ ఉంటే నాకు నిజంగా అంటే ఒక విషయం పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. ఇవాళ రోజున మన హార్డ్ వర్క్, మన టాలెంట్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, బట్ ఏ సంకల్పంతో, ఏ బలమైనటువంటి ఒక ఇష్టంతో, మమకారంతో ఆ పని పట్ల పనిచేస్తాము, అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. మన విజయం యొక్క స్థాయిని అది నిర్ణయిస్తుంది. సో అంతటి దుఃఖంలో ఉండి కూడా ఆయన ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని మన్నటి నుంచి నేను షూటింగ్కి వస్తున్నాను అని చెప్పారు అంటే ప్రజలు ఎంత బలంగా నమ్మారు, దానికి ఒక సాక్ష్యమే ఇవాళ యొక్క ఈ విజయం. బ్లాక్ బస్టర్ బండికి రారా అని ట్వీట్ చేశాను ఆ రోజు. ఆ మాట నిజమైనందుకు అందరితో పాటు నేను చాలా సంతోషంగా ఉన్నాను. టైమ్ అండ్ అగైన్ మళ్ళీ 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 ఇలాంటి ఒక మంచి టీంతో పనిచేయాలని కోరుకుంటూ ఈ విజయం ఆరంభం మాత్రమే, ముందు ముందు మరిన్ని 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 ఏమంటాం గొప్పవైనటువంటి ఫిగర్స్ కలెక్షన్స్ రూపంలో చూడాలి. ఈ సినిమాకి ఆ యొక్క అదృష్టం దక్కాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.